హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ వీడియోలో మనం హోండా యాక్టివ్ కి బెల్ట్ తెగిపోయినప్పుడు ఎలా రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మన పెద్ద బండులకు వచ్చేసరికి చైన్ అయితే ఉంటుంది స్కూటీస్ లో వచ్చేసరికి చైన్ కాకుండా మనకి బెల్ట్ అయితే ఉంటుంది ఈ బెల్ట్ పోయినప్పుడు మీకు ఇంజన్ నుంచి చక్రానికి ఉన్న కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అనమాట మీకు ఇది మెకానిక్ దగ్గర ఎలా రీప్లేస్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను గాయస్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది చేరుతుంది ఫస్ట్ మనకి మెకానిక్ ఎలా ఓడి తీస్తున్నారు ఏంటనేది చూడండి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు దీని బెల్ట్ కాస్ట్ వచ్చేసరికి ఎంత పడుతుంది ఏంటనేది మీకు అక్కడ ఎంఆర్పి ప్రైస్ కూడా చూపిస్తాను నేను కంప్లీట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మెకానిక్ చేసేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వినడానికి అంత బోర్ కొడుతుంది కాస్ దీంట్లో ఉన్న ఒరిజినల్ బెల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ముక్క ముక్కలు అయిపోయింది ఇది ముక్కలైంది కాకుండా స్ప్రింగ్స్ లోను మొత్తం వీల్స్ లోను స్టక్ అయిపోయింది ఇది మొత్తం తీసి రిపేర్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డూప్లికేట్ బెల్ట్ అలాగే ఒరిజినల్ బెల్ట్ అయితే దొరుకుతాయి ఉంటాయి దానికి మీరు ప్రైస్ వేరియేషన్ అయితే అంత ఉండదు జస్ట్ మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బిల్లోనే ఉంటుంది మీరు మాక్సిమం ఒరిజినల్ బెల్ట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నా నుంచి మీకు ఇచ్చే సజెషన్ అయితే అది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది త్రిబుల్ ఫోర్ ఉంది కానీ మీకు ఫోర్ థర్టీ రూపీస్ అలా ఫిఫ్టీన్ రూపీస్ అలా తగ్గించి అయితే అవైలబిలిటీ అయితే ఉంది గాయస్ మీకు ఈ వీడియోలో హోండా యాక్టివ్ బిల్ట్ ఎలా రీప్లేస్ చేస్తారు అనేది జస్ట్ మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేశాను గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్